आजाद हिंद फौज व्यवस्थापक नेताजी सुभाष चंद्र बोस जयंती सदर्भंग राजन्न सिरिसिल्ला जिला व्याप्त पल मंडल केन्द्र तो पल पार्टी आध्र्यन आय जयंती वेड घन निर्वर्भंग आय चित्रपटाल तो विग्रहाल पूल मन वे घन निवा దీనిలో భాగంగా వెంగళవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి హాజరయ్యారు. భారత స్వాతంత్ర సమర స్ఫూర్తి అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వెంగళవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఆయన విగ్రహానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో పాటు పట్టణ కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ భారత స్వాతంత్ర ప్రదాత అని పేర్కొంటూ భరతమాత దాస్య శృంఖలాలు తెచ్చేందుకు ప్రాణాలుడిన వీరభద్రుడు చంద్రబోసని కొనియాడుతూ స్వాతంత్ర పోరాట సమర సేనానిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాతిని ముందుకు నడిపించిన దీశాలి అని పేర్కొన్నారు. మాతృభూమి సేవలకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడుతూ ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకట స్వామి, నేతలు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, కనికరపు రాకేష్, కూరదేవయ్య, నాగుల రాము, వస్తాద్ కృష్ణ, నాగుల మహేష్, మరిపల్లి రాజు, సాబీర్, ఖమ్మం గణేష్, దూలం భూమేష్, లింగయ్య యాదవ్, తాజ్, మెండే రాజు, వనపర్తి శంకర్ తదితరులు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విప్లవ వీరుడు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ఆశయాలను సుభాష్ చంద్ర బోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వేమనల పట్టణంలోని సుభాష్ నగర్లో వారి విగ్రహానికి పూలమాల వేసి వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఈ తరానికి వారి ఆశయాలను ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడానికి మరి ఈనాటి ఈ జయంతి కార్యక్రమం ఓ రకంగా ఈ తరానికి ఉపయోగపడుతుందన్నమాట. ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలకులు పరిపాలించే క్రమంలో ఓ నియంతలా మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి వారిపైన కాల్పులు జరపడం కానీ అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మరి శాంతియుత ఉద్యమాలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ పరిపాలకులు తుపాకులతోటి అనేక మంది అమాయకులను బలి చేస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు ఈ శాంతియుత మార్గంతో పాటు ఈ బ్రిటిష్ పరిపాలకు వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాల ద్వారా తుపాకీకి తుపాకీతోనే సమానం చెప్పాలని చెప్పినటువంటి ఒక గొప్ప ఆశయంతో బ్రిటిష్ పరిపాలకుల్ని గడగడలాడించినటువంటి నేత సుభాష్ చంద్రబోస్ గారి ఆశయం వారి జీవిత చరిత్రను ఈ తరానికి మరి ఉపయోగపడే విధంగా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోని ఎక్కడ అన్యాయం జరిగినా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా అన్యాయాన్ని ఎదిరించేటువంటి కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య పంతలో చేయవలసినటువంటి సందర్భాన్ని ఈ జయంతి సందర్భంగా ప్రజలకు యువతకు పిలుపునిస్తూ మరి అనేక పోరాటాలు చేసి అనేక మందికి స్ఫూర్తి దాతైనటువంటి సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని రాబో రోజుల్లో ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తడానికి మరి వారి 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 యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో అందరు కూడా ముందుండాలని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ వారికి ఘనమైనటువంటి నివాళిని ఈ సందర్భంగా అర్పిస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్లో పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇక్కడ వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. పెద్దలు కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా సుభాష్ చంద్రబోస్ గారికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు ఇలా ఒరిస్సాలో జన్మించి, ఒరిస్సా రాష్ట్రంలో జన్మించి, నక్సల్ ప్రాంతంలో జన్మించి ఇలా భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితం అంకితం చేసిన ఘనత ఇలా సుభాష్ చంద్రబోస్ గారిని ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా బ్రిటిష్ పరిపాలన 400 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఇలా సుభాష్ చంద్రబోస్ గారు ప్రత్యేకంగా సైన్యాన్ని తయారు చేసి ఇలా ప్రజానీకం కోసం ఇలా బ్రిటిష్ వారితో పోరాడి అమరులైన ఘనత ఇలా సుభాష్ చంద్రబోస్ గారికి. ఇలా వారు ఒక్క తుపాకీ పడితే
మనం కూడా రెండు తుపాకులు వాటి వాళ్ళని చంపాలనే భావనతోని ఒక విప్లవంగా ముందడిపోయి ఎవరికి భయపడకుండా ఇయాల సైన్యాన్ని తయారు చేసి ఇయాల బ్రిటిష్ పరిపాలనను అంతం అందించిన ఘనత ఇయాల సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరూ భారత పౌరులు పనిచేయవలసిందిగా వారిని గుర్తించుకోవాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు।